తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు తీసుకుని పీసీసీ పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు ఆయన. నిన్న జరిగిన పీసీసీ ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తించి ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి చెందిన కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను, ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా, కానీ ఒకటే చెప్తున్నా, టీడీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పుకుని మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనసుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది, నన్ను వచ్చి కలవాలని ప్రయత్నం చేయొద్దు, మీరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. మీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయి ఉంటారు. రేపు గాంధీభవన్ టీడీపీ ఆఫీస్గా మారిపోతుంది ఖాయం, కాబట్టి మీరెవరు కూడా నన్ను కలవద్దు.